కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కోనసీమ క్షత్రియ సేవా సమితి ఖండించింది. తూర్పు గోదావరి జిల్లా అలవరం మండలం కోడూరుపాడలో దెందుకూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో క్షత్రియులు స్థానిక అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మంత్రి వెల్లంపల్లి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. 500 ఏళ్ల చరిత్ర కలిగిన కుటుంబంలోని వ్యక్తి అయిన అశోక్ గజపతిరాజును అవమానపరుస్తూ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు చూస్తే రాష్ట్రంలో మంత్రుల పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుందని సమితి ఆరోపించింది. ప్రజల సంక్షేమమే శ్వాసగా జీవించే రాజవంశీయ కుటుంబంలోని అశోక్ గజపతిరాజును అవమానపరచడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలను నిర్మించి వేలాది ఎకరాలు దానం చేసిన ఘనత అశోక్ గజపతి వంశీయులదని కొనియాడారు. మంత్రి వెల్లంపల్లి సంస్కారం నేర్చుకోవాలంటూ కోనసీమ క్షత్రియ సేవా సమితి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిఎస్ఎన్ రాజు, పెన్మత్స జగ్గప్పరాజు, నడింపల్లి సుబ్రహ్మణ్యం రాజు, దాట్ల నరసరాజు, దాట్ల గోపీరాజు, ముదునూరి రంగరాజు, పోతుకూరు సత్యబాబురాజు, దెందుకూరి సత్యబాబురాజు తదితరులు పాల్గొన్నారు. రామతీర్థం రామాలయం శ్రీ రాములు వారి విగ్రహ ధ్వంసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అనుచితంగా సంస్కారహీనంగా సభ్యసభ సమాజం తలదించుకునే విధంగా ఏదైతే అశోక్ గజపతిరాజు గారి మీద పోస్ట్పార్టీ అశోక్ గజపతిరాజు గారి మీద ఆయన వ్యాఖ్యలు చేశారో వాటిని మేము ఖండిస్తున్నాం. ఖండించడమే కాదు, వారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వెంటనే వారు అనుచితంగా మాట్లాడిన వాటిని ఉపశమనం చేసుకోవాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం అంతా కూడా ఈ రోజున అనుచితంగా ప్రవర్తించిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ప్రవర్తనని రాష్ట్రం అంతా కూడా ముక్త ఖండంతో ఖండిస్తుంది. పార్టీలకి, రాజకీయాలకి, ప్రాంతాలకి, మతాలకి, కులాలకి అతీతంగా ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడారో కుసంస్కారంతో అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడిన తీరుని, ఆయన ప్రవర్తనని కూడా ముక్త కంఠంతో శ్రీ కోనసీమ క్షత్రియ సేవా సమితి ఖండిస్తుంది. మేము ప్రభుత్వం డిమాండ్ చేసేది వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలని, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పేషెంట్గా ఆయన ఏదైతే మాట్లాడారో ఆ మాటల్ని ఆయన వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఏదైతే ఇది జరిగిందో, ఒక తప్పుడు విధానం ఏదైతే జరిగిందో ఆ విధానాన్ని సరిచేస్తూ దేవాదాయ శాఖ మంత్రి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ